అందరికీ నమస్కారం అండి. మనము దేవుణ్ణి పూజించే సమయంలో పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తిపూర్వకంగా స్వామివారి దగ్గర పెట్టిన పూలను తీసుకొని కళ్ళకు అద్దుకుంటూ ఉంటారు. అయితే మనము పూజ చేసేటప్పుడు కొన్ని పూలు పూజకు పనికిరావు. పూజకు పనికిరాని పూలలో ముఖ్యమైనది మొగలి పువ్వు. ఈ మొగలి పువ్వు పూజకు పనికిరాకపోవటానికి ఒక పురాణ కథ ఉంది. ఒకప్పుడు బ్రహ్మ విష్ణువుల మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వాదన తలెత్తుతుంది. వారికి పరీక్ష పెట్టిన శివుడు ఎవరు గెలిస్తే వాళ్ళు గొప్ప అని చెప్తాడు. అప్పుడు శివుడు శివలింగానికి అజంతాలు చూసి రమ్మని పంపిస్తారు. ఇద్దరూ ఎంత దూరం వెళ్ళినా మొదలు చివర కనుక్కోలేకపోతారు. బ్రహ్మదేవుడికి మార్గమధ్యంలో దేవలోకపు గోవు మొగలి చెట్టు కనిపిస్తాయి. ఇక శివలింగం మొదలు చూడలేనని అర్థమైన బ్రహ్మ గోవుని మొగలి పువ్వుని తాను శివలింగం మొదలు చూశానని సాక్ష్యం చెప్పమంటాడు. ఇంతలో వెనక్కు తిరిగి వచ్చిన విష్ణుమూర్తి తాను శివలింగం చివర కనుక్కోలేకపోయానని చెప్పడంతో బ్రహ్మనే విజేతగా ప్రకటిస్తాడు శివుడు. ఇంతలో గోవు మొగలి పువ్వు అబద్ధం చెప్పాయని ఆకాశవాణి పలుకుతుంది. దీనితో అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని, మొగలి పువ్వు ఏ పూజకు పనికిరాదని, గోవు ముఖము ఎవరైనా చూస్తే దోషమని శివుడు శాపం ఇస్తాడు. అందుకే గోవు యొక్క వెనుక భాగానికే పూజ చేస్తారు. మొగలి పువ్వు మామూలు పువ్వులలా సున్నితంగా ఉండదు. అతి ఎక్కువ వాసన వెకటుగా ఉంటుంది. ఆహ్లాదాన్ని, అనుకూల శక్తిని కూడా ఇవ్వదు. ముఖ్యంగా ఈ మొగలి పువ్వు ఉన్న చోట పాములు తిరుగుతుంటాయి. వాటికి ఉండే కోర్కెలు, కోపము, పగ ఇలాంటివన్నీ మనుషుల్లో కలుగుతాయని, అందుకే మొగలి పూలు పూజకు పనికిరావని చెప్తారు. ఎక్కువ వాసన వచ్చే పూలు సంపంగి, సన్నజాజి, మల్లెపూలు కూడా పూజలో పెద్దగా వినియోగించరు. పూజకు ఉపయోగించని పూలలో బంతిపూలు ఒకటి. బంతిపూలకు ఎలాంటి శాపమూ లేదు, కానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతిపూలు గుమ్మానికి కడతారు. వీటికి క్రిమికీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది. వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుపక్కల క్రిమికీటకాలు అక్కడ చేరతాయి. పైగా దేవుని దగ్గర ఉపయోగించే పూలు అగరబత్తి, ధూపము, హారతి, గంట అన్నీ క్రిమికీటకాలను పారద్రోలేవిగా ఉంటాయి. ఇక క్రిమికీటకాలను ఆకర్షించే బంతిపూలను దేవుడికి వేసినట్లయితే వాటి వల్ల దైవదర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది పడతారు. అందుకే బంతిపూలతో పూజ చేయకూడదంటారు. ఎవరింట్లో అయినా పురుడొచ్చినా, మైల ఉన్నా, బహిష్ఠులైన వాళ్ళున్నా వారు పువ్వులను తాకూడదు. కింద పడిన పూలు, వాసన చూసిన పూలు, కడిగిన పూలు, ఎడమ చేత్తో కోసిన పూలు, వాడిపోయిన పూలు ఇలాంటి పూలను పూజకు ఉపయోగించకూడదు. పూజ చేసేటప్పుడు మధ్యవేలు, ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి. పువ్వుల కింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి. బిల్వదళాలు, తులసీదళాలకు ఈ నియమాలేవి కూడా వర్తించవు. పురాణాలు, పండితులు ఇలా చేయకూడదని చెప్పారు, కానీ ఇలా చేసినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే భయం అక్కర్లేదంటారు. ఎందుకంటే మనం ఏం చేసినా, ఎలా చేసినా భక్తి ముఖ్యము. దేవుణ్ణి మనం ఎలా పూజించినా మనసులో భక్తి ఉండటం ముఖ్యము. అందుకే ఇలా చేయాలి, అలా చేయకూడదు అన్న నియమాలేవి కూడా ఉండవు. మనము భక్తితో భగవంతుని ప్రార్థించటమే ముఖ్యము.